టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన ట్రావెల్స్ రంగం నుంచి తప్పుకుంటున్నారు. కేశినేని ట్రావెల్స్ మూసివేయాలని నిర్ణయించారు. పార్టీకి మాట రావడం తనకు ఇష్టం లేదన్న నాని అందుకే ట్రావెల్స్ రంగం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రైవేట్ ట్రావెల్స్ కు ఇష్టారీతిన అనుమతులు ఇస్తున్నారని ఇటీవల కేశినేని నాని విజయవాడ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కు నానికి మధ్య వార్ నడిచింది. ఇదే విషయంపై సీఎం చంద్రబాబు నానిని మందలించినట్లు తెలుస్తోంది. ఆర్టీఏ అధికారులతో వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన నాని కేశినేని ట్రావెల్స్ మూసివేతకు నిర్ణయం తీసుకున్నారు. వాస్తవానికి ఆ మధ్య జరిగిన సంఘటనలో తమ తప్పేమీ లేకపోయినా తామే హుందాగా వెళ్లి అధికారికి క్షమాపణలు చెప్పామని నాని తెలిపారు. అధికారులనే తమ దగ్గరికి రప్పించుకునే అధికారం ఉన్నా తామే ఓ మెట్టు దిగి వారి దగ్గరికి వెళ్లామని అన్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని తీసుకున్న సంచలన నిర్ణయంపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ రోజా. రోజా, ఆర్టీఏ అధికారులతో వివాదం నేపథ్యంలో విజయవాడ ఎంపీ, అదేవిధంగా కేశినేని ట్రావెల్స్ అధినేత కేశినేని నాని తన ట్రావెల్స్ ను మూసివేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ ట్రావెల్స్ ను మూసివేయాలని చెప్పేసి నాని తీసుకున్న నిర్ణయం విజయవాడలో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కానీ చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం విజయవాడ ఆటో నగర్ లో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఆ కార్మికుడు మృతి చెందిన ఘటన పైన ఎంపీ కేశినేని నానికి ఆర్టీఏ అధికారులకు మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. ఈ వివాదం చిలికి చిలికి గాలివారుగా మారి ముఖ్యమంత్రి వద్ద పంచాయతీకి వెళ్లింది. అయితే ముఖ్యమంత్రి కూడా కేశినేని నానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్వయంగా ఆర్టీఏ కమిషనర్ వద్దకు వెళ్లి క్షమాపణ చెప్పాల్సిందిగా ఆదేశించడం జరిగింది. అయితే దీంతో నాని ఆర్టీఏ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్లి ఆయనకు క్షమాపణ చెప్పి రావడం జరిగింది. అయితే ఇది నానిని తీవ్ర మనస్తాపానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత ఆర్టీఏ అధికారులు కావచ్చు, ఆర్టీఏ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా ఇతర రవాణా శాఖకు సంబంధించిన వాళ్ళు కావచ్చు కొన్ని ఫీల్డర్స్ వదిలేరు. ఎంపీ కేశినేని నాని అక్రమంగా బస్సులు నడుపుతున్నాడని, అదేవిధంగా కాంట్రాక్ట్ క్యారియర్ గా పర్మిషన్ తీసుకుని స్టేజ్ క్యారియర్ గా నడుపుతున్నారని చెప్పేసి కొన్ని ఫీల్డర్లు బయటకు వదిలారు. అవన్నీ కూడా వార్తాపత్రికల్లో ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనను అక్రమార్కుడుగా పేర్కొంటూ ఈ విధంగా ప్రచారం సాగడం నానిని మరింత మనస్తాపానికి గురి చేయడం గల కారణమైంది. ఈ నేపథ్యంలో తన ట్రావెల్స్ మొత్తాన్ని కూడా నిలిపేయాలని ఎంచుకున్నారు. ఇప్పుడు మనం కేశినేని నాని ట్రావెల్స్ షెడ్ వస్తున్నాము. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులన్నీ కూడా ఇక్కడ నిలిపేస్తున్న దృశ్యం చూడవచ్చు. మొత్తం 88 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కేశినేని ట్రావెల్స్ మొత్తం దేశంలో 16 రాష్ట్రాల్లో ట్రావెల్స్ వ్యాపారం నిర్వహిస్తా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ లో కాకుండా మిగతా 15 రాష్ట్రాల్లో కూడా ట్రావెల్స్ వ్యాపారాన్ని నిలిపేయాలని చెప్పేసి నాని నిర్ణయించుకున్నారు. మరికొద్దిసేపట్లో ఇదే ఇక్కడే అధికారికంగా దీని గురించి ఓ ప్రకటన చేయనున్నారు. అయితే గతంలో గత కాలం నుంచి మనం చూస్తున్నాము రాష్ట్రంలో ట్రావెల్స్ మాఫియా అని చెప్పేసి ఇష్టారీతులు వ్యవహరిస్తున్నారు, అదేవిధంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి అనేక ఘటనలు మనం చూస్తా ఉన్నాం. అయితే వీటన్నిటికీ కూడా కేశినేని ట్రావెల్స్ కొంచెం భిన్నంగా ప్రవర్తిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ట్రావెల్స్ వ్యాపారంలో కొంత నిజాయితీగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం పండుగల సందర్భంలో ఈవెన్ ప్రైవేట్ ఇతర ట్రావెల్స్ తో పాటు ఆర్టీసీ కూడా 50% వరకు కూడా అదనపు వసూలు చేస్తా ఉంది. అయితే వాళ్ళందరికీ కూడా భిన్నంగా కేశినేని ట్రావెల్స్ సాధారణ రోజుల్లో ఎటువంటి ఛార్జీలు వసూలు చేస్తారో మిగతా రోజుల్లో పండుగ రోజుల్లో కూడా అటువంటి విధమైన ఛార్జీలు వసూలు చేస్తూ ఎటువంటి హెచ్చింపులు లేకుండా ప్రయాణికులకు ఒక తమ సేవలు అందిస్తుందని చెప్పి చెప్పవచ్చు. అయితే ఇలా నిబద్ధతతో వ్యాపారం చేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న వ్యాపారం నిర్వహించుకుంటున్న తనపైన అక్రమదారుడు, అదేవిధంగా ట్రావెల్స్ మాఫియా అని చెప్పి ప్రచారం చేయించడం మాత్రం ఆయన తీవ్రంగా మనస్తాపానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో 16 రాష్ట్రాల్లో ఉన్న ట్రావెల్స్ అన్ని కూడా నిన్న సాయంత్రం తమ ఆఖరి ట్రిప్లు నడవడం జరిగింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా అన్ని చోట్ల ఆగిపోయండి. మరోపక్క చూసుకుంటే ఆర్టీఏ అధికారులు వ్యవహరించిన తీరు నాని పట్ల, ఎందుకంటే ఆ రోజు ఆర్టీఏ అధికారులతో మాట్లాడదామని చెప్పేసి నాని ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. అయితే నాని కార్యాలయానికి వెళ్తున్నప్పుడు ఆర్టీఏ కమిషనర్ నానిని చూసి కూడా
అక్కడ కారు ఆపకుండా వెళ్లిపోతున్న క్రమంలో టీడీపీ కార్యకర్తలు ఆ కారును ఆఫ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎంపీ అదిగాక పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ సభ్యుడైన తన పట్ల ఈ విధంగా ఆర్టీఐ అధికారి బాలసుబ్రహ్మణ్యం అగౌరవంగా ప్రవర్తించడం తనను తట్టుకునే తనకు తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని ప్రాణి అంటున్నారు. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ మెంబర్ గా ఉన్న తాను నోటీస్ గా జారీ చేస్తే ఐపీఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం భవిష్యత్తు కూడా పాడైపోయే పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా తాను ఒక మెట్టు దిగి తన క్షమాపణలు చెప్పినప్పుడు కూడా తన గురించి ఈ విధంగా అసత్య ప్రచారం చేయడం తనను తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని చెప్పేసి ఎంపీ కేసీఆర్ అంటున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడ ఈ ట్రావెల్స్ మూసివేత సంబంధించి నాని ఒక ప్రకటన చేయనున్నారు రోజా. థ్యాంక్ యూ రమేష్.